ఇప్పటికి అందరి స్పీచ్లు ఏంటి అంటారు, అందరం చెప్పేది ఒకటే ప్రాజెక్ట్ బాగుంది అది ఇదని. ఏ వినిపించట్లేదు మైక్ దగ్గరికి. మాదంతా ఒక బ్యాచ్ ఉంది. ఏ రారా అలిగేట్స్ ఒకటే సార్, ఇద్దరు ముగ్గురని చెప్పేస్తాం. రారా రా. ఏ వన్ బై వన్ వద్దా, అందరు ఒకటేసారి వచ్చేస్తారా? మేమంతా అంటే బ్యాక్ బెంచర్స్ అనమాట. ఓకే, బ్యాచ్ బ్యాచ్ మొత్తం ఒకటేసారి మాట్లాడతారా? ఇంకో మైక్ కావాలా? ఐడి కార్డ్ ఐడి కార్డ్. అందరికీ హ్యాపీ బర్త్డే. ఎలా రక వనక్కం, నా అలిగేట్ సుందరాజన్. ఏ తమిళ్ ప్రిపేర్ అయినవులే, సినాప్సిస్ ఇచ్చారు అది చెప్పేస్తాను. యా నువ్వేం చెప్తావా? ఏదో ప్రిపేర్ అయ్యారు. వీటికి వచ్చాక ఏం గుర్తులేదు. వీడి పేరు అలిగేట్స్. వీడు చెన్నై నుంచి వచ్చాడు. అంటే తమిళ ఆర్టిస్ట్ కాదు, క్యారెక్టర్ వచ్చేసి చెన్నై నుంచి వచ్చింది. కానీ వీడికి తమిళ ఒక ముక్క కూడా రాదు. వచ్చానా? ఏ డైలాగు చూసా గూగుల్? చెప్పు చెప్పమండవా. చెప్పు. స్టార్ రంగము స్టార్ దాండ. హ్యాపీ బర్త్డే. చెప్పడానికి ఏం లేదండి, సిరీస్లో మొత్తం అల్లరే ఉంటుంది మాది. సో నిజంగానే మంచి ప్రాజెక్టు బాగా వచ్చింది. 50 ఎపిసోడ్స్ అనగానే మేము ఫస్ట్ భయపడినాం, 50 ఎపిసోడ్స్ అంటే ఎట్లుంటుంది అని. కాకపోతే నాన్ స్టాప్ దోలు తిరిగిపోతుంది మాకు. అండ్ ఇప్పటికే రిలీజ్ డేట్ పోస్ట్పోన్ అయింది. ప్రతి ఒక్కరూ అంటే సెట్లో పరిగెత్తానే ఉంటారు. ఒక్కసారి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళ వాళ్ళ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. రే ఏ సాయిరా, డైరెక్షన్ డిపార్ట్మెంట్ రాడరా. వీళ్ళందరికీ మర్యాద పూర్వకంగా థ్యాంక్స్ చెప్పాలండి. సావ కొడతా అంటారండి వచ్చినప్పటి నుంచి. అన్న రెడీ, అన్న రెడీ. వీడైతే ఒక 4 పేజీలు సీన్ ఇస్తాడు, మొత్తం ప్రిపేర్ అయిపోయి చెప్పేస్తాం. అయిపోయి అమ్మయ్య అయిపోయింది సీన్ అని కానీ మళ్ళీ వచ్చి ఒక 5 పేజీలు సీన్ పడేసి నేర్చుకొని అంటాడు. ఈయనైతే ఇంకా రెడీ 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 సావ కొడతాడు. మ్యాండేటరీ మెసేజ్ ఉంటుంది, అన్న 6 ఫ్రెష్ కాస్ట్యూమ్స్ ఎవ్రీడే. అండ్ మా మేనేజర్ ఆర్కే థ్యాంక్స్ చెప్పుకోవాలండి. మా అందరినీ మేనేజ్ చేసుకుంటూ అసలు మాలో ఎవడి కోపం వచ్చా ఫస్ట్ పాపం ఆర్కేనే తిరుతాము, వెళ్ళిపోతాడు బయటికి అంతే. సో ఇంతకు మించిన అల్లరు ఉంటుంది సిరీస్లో. మీరు అందరు చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటామండి అంతే.